ఒకరోజు డిఎల్ మూడ్ అనేటటువంటి భక్తుడు ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఆ హీరోయిన్ ఇంటికి వెళితే పాస్టర్ గారు వచ్చారని చెప్పి చాలా సంతోషంగా డిఎల్ మూడీ గారిని రిసీవ్ చేసుకొని వారి కోసం కప్పులో కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ హీరోయిన్తో డిఎల్ మూడీ గారు మాట్లాడుతూ, అమ్మా చక్కని అందము కలిగినటువంటి అమ్మాయివి, చక్కని టాలెంట్స్ ఉన్నాయి, చక్కని మాటకారితనం ఉంది, ఎన్నో టాలెంట్స్ దేవుడు నీకు ఇచ్చాడు, వీటన్నిటిని పక్కన పెట్టి నువ్వు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళావు, నువ్వు ప్రభు కోసం జీవిస్తే బాగుంటుందమ్మా, ప్రభుకు సాక్షిగా జీవిస్తే బాగుంటుందమ్మా. ఒకసారి ఆలోచించానంటే ఆ హీరోయిన్ చెప్పిన మాట ఏంటి తెలుసా, పాస్టర్ గారు నాకు కూడా ప్రభు కొరకు జీవించాలని ఉంది, కానీ ఈ మధ్య మూడు నాలుగు సినిమాలు హిట్ అయినాయి, కాస్తో కోస్తో నాకు బాగా పేరు వస్తుంది, అవకాశాలు బాగా పెరిగినాయి, ఈ సినిమాలో నటించిన తర్వాత బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఎలాగూ అందము వయసు ఉడికిపోయిన తర్వాత ఈ సినీ ఫీల్డ్లో ఎక్కువ కాలం బ్రతకడం కష్టమే, కాబట్టి అందము చందము పోయిన తర్వాత ఇక వీళ్లకు నేను ఉపయోగపడను అని తేలిపోయిన తర్వాత ఖచ్చితంగా వచ్చి దేవునికి సాక్షిగా జీవిస్తా. అద్భుతమైన ఆలోచన. కాఫీ తాగుతున్నటువంటి డిఎల్ మూడి గారు తాగుతున్న కాఫీ కాస్త ఆపి, అమ్మా నేను పూర్తిగా ఈ కాఫీ తాగలేకపోతున్నాను, మిగిలిన నువ్వు తాగేసేయమ్మా అని చెప్పి తిరిగి ఆమెకిచ్చాడు. ఆమెకి ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. ఏమిటండి పాస్టర్ గారు మీకు అసలు సంస్కారం తెలుసా, మీకు మీరు తాగిన కప్పు సగం తాగి నాకిచ్చి నన్ను తాగమంటారా, మీరు ఎంగిలి చేసినటువంటి కప్పును నాకిచ్చి నన్ను తాగమంటారా, ఏమిటండి మీ గౌరవము మర్యాద, ఇదేనా మీ యొక్క సాంప్రదాయము, ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి ఆత్మీయత. అయ్యో ఎదురుగుండా ఉన్నటువంటి దైవజనుడు ఎంత వయసు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఆవేశాన్ని అంతటినీ కూడా వెళ్ళగక్కేసింది. మౌనంగా మాట్లాడుతూ అన్నీ వింటున్నటువంటి డిఎల్ మోడీ, అమ్మా ఒక్క నిమిషం ఆగుతావా, ఏమిటండి ఆగేది, దేవుని సేవకుడైన నేను ఒక్కసారి ఎంగిళ్ళు చేసి ఇచ్చిన కప్పును నీ చేతికిచ్చి తాగమంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావే, రేపటి దినాన నీ జీవితాన్ని నీ శరీరాన్ని లోకము ఎంగిలి చేసిన తర్వాత, అందరూ ఎంగిలి చేసిన తర్వాత, నీ బ్రతుకంతా కుక్కలు చింపిన విస్తరాకుగా తయారైన తర్వాత, నీకున్న సత్తువు నీకున్న అందము నీకున్న సమస్తము ఉడికిపోయిన తర్వాత, ఇక నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని తేలిపోయిన తర్వాత, అప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభు ఇదిగో లోకమంతా ఎంగిలి చేసిన నా బ్రతుకును తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నానన్నప్పుడు దేవుడు ఒకవేళ నీలాగే కోప్పడితే, ఒక సేవకుడినైనా నేను కప్పును ఎంగిలి చేస్తే ఎంత కోపం వచ్చిందే, మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహము దేవుని ఆలయము, ఈ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయముతో నీ ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేసి లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభు ఇదిగో నీకు నా జీవితాన్ని ఇస్తున్నానన్నప్పుడు చే, పాపిష్టి పనులు చేసి లోకాన్ని ఎంగిలి చేసే విధంగా నీ శరీరాన్ని అప్పగించి ఇప్పుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తానంటున్నావు, నీ జీవితాన్ని నాకు ఇస్తానంటున్నావు, నాకు అవసరం లేదు పో అని ప్రభు అన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసామా, తిన్నగా నరకానికి వెళ్తావు. కప్పును ఎంగిల్ చేస్తేనే, జీవము లేని కప్పును ఎంగిల్ చేస్తే నీకెంత కోపం వచ్చింది, జీవిస్తున్న నిన్ను లోకం ఎంగిల్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి దేవునికి ఇస్తాను నీ జీవితాన్ని అంటే ఆయన చీ అంటే ఏమైపోతావమ్మా. ఆ మాటలు వింటూ ఉండగానే ఆ హీరోయిన్ హృదయంలో బల్యము దిగినట్టుగా దేవుని గూర్చిన వాస్తవము సత్యము దిగబడింది, మోకాళ్ళ మీద పడింది. చిచి దేవుడు నాకు ఇచ్చిన ఈ అందాన్ని శరీరాన్ని, నా దేవుడు నాకు ఇచ్చిన భవిష్యత్తును బంగారు జీవితాన్ని ఈ లోకానికి అప్పగించి అపవిత్రమైన జీవితం నేను జీవించలేను, నా కోసం ప్రాణం పెట్టిన నన్ను ప్రేమిస్తున్న దేవుని కొరకు ఇక్కడి నుంచి నేను జీవిస్తాను, తన పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుకు సాక్షిగా జీవించాలని తన జీవితాన్ని అంకితం చేసింది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఈరోజు నీ అందం వల్ల, నీ మాటకారితనం వల్ల, నీవు కలిగి ఉన్నటువంటి టాలెంట్స్ వల్ల, ఒకవేళ నువ్వు మనుషుల్ని మాయ చేయడానికో మభ్యపరచడానికో సులభముగా ఉద్యోగం సంపాదించడానికో డబ్బును సంపాదించడానికో ఇవన్నీ ఉపయోగపడుతున్నాయేమో, కానీ జాగ్రత్త, అపవిత్రంగా నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, దానికి మూల్యము చెల్లించక తప్పదు. లోకం ఎంగిలి చేసిన తర్వాత పాపిష్టి పనులన్నీ నువ్వు చేసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఇక నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, ఆఖరికి నా ఇంట్లో నా తల్లి తండ్రి కూడా చీ అంటున్నారు, ఈ లోకంలో నన్ను చూసి చీ అనని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడవే, నేను నీకేమైనా ఉపయోగపడతానా అని అన్ని విధాలుగా చెడిపోయిన తర్వాత పాడైపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తావా, లేక దేవుడు నీకు ఇచ్చిన బంగారు భవిష్యత్తును
సైతానుకు అప్పగించకుండా లోక మాలిన్యము నీకు అంటకమునుపే ఆ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎంత బాగుండేది.